హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూలక్ష్మి కిచెన్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ అండి. అన్ని ఆఫీసులు ఓపెన్ అయిపోయాయి అండ్ జాబే ముఖ్యమని అందరూ బయలుదేరుతుండొచ్చు. ఫ్రెండ్స్, ఆరోగ్యం కూడా చాలా ముఖ్యము. ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనం చేసే వృత్తిలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ ఇవాళ స్పెషల్ కిచడి ఫ్రెండ్స్, వెజిటేబుల్ కిచడి. కావాల్సిన పదార్థాలు వెజిటేబుల్స్, క్యాబేజ్, క్యారెట్, వంకాయ, బీన్స్, చిక్కుడుకాయలు. ఒక మందాటి ప్యాన్ పెట్టుకోవాలి. నేను కుక్కర్ పెట్టాను, అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత అన్ని కూరగాయలు ఆయిల్లో వేసుకోవాలి. క్యాబేజ్, వంకాయ, బీన్స్, చిక్కుడుకాయ, క్యారెట్ అన్నీ కొద్దిగా మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతాయి, తినేటప్పుడు కూడా రుచికరంగా ఉంటాయి. చూడండి, నేను ఈ విధంగా కట్ చేశాను. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు నానబెట్టుకొని పెసరపప్పును వేసుకోవాలి. అండ్ కొద్దిగా కందిపప్పును కూడా వేసుకోవాలి. కొద్దిగా ఒక పిరికాడు పిరికాడు నానబెట్టుకొని ఆ కూరగాయలతో పాటు వేసుకోవాలి. అండ్ క్యాప్సికం, పచ్చిమిరపకాయలు మీడియం సైజులో కట్ చేసుకొని ఆ కూరగాయలతో పాటు వేగనివ్వాలి. అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్, రాక్ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. నేను వేగేటప్పుడు వేస్తే కూరగాయలన్నిటికీ రుచి అనేది ఎక్కువ వస్తుంది. ఉప్పు వేయడం వల్ల అండ్ బియ్యం ఫ్రెండ్స్, ఇవి రేషన్ బియ్యం ఫ్రెండ్స్. నేను 400 grams రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యంతోనే చేస్తారు ఈ ఫుడ్ని. చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా వస్తుంది. అండ్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. మరి కొద్ది కాకుండా, ఎక్కువ కాకుండా హాఫ్ స్పూన్ వేసుకోవాలి పసుపు. నేను 400 grams రైస్కి 800 ml వాటర్ పోసాను ఫ్రెండ్స్. అప్పుడే బాగొస్తుంది, మరి పల్చగా కాకుండా, చిక్కగా కాకుండా కిచడి. చూడండి ఎంత బాగొచ్చిందో, ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, కలర్ బాగుంది, ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ మసాలా కారం పొడి నేను ముందు వీడియోలో చేయించాను, అదే కారం పొడి ఫ్రెండ్స్. నేను 4 tablespoons వేశాను. ఇదే ఈ కిచడీ స్పెషాలిటీ ఫ్రెండ్స్, మసాలా కారమే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతా ఈ విధంగా తిప్పుకోవాలి. అండ్ చింతపండు రసం,
తగినంత చింతపండు రసం వేసుకోవాలి. ఆల్రెడీ అన్నం చాలా వేడిగా ఉంది, దాన్ని మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ చింతపండు రసం వేసుకొని ఈ విధంగా తిప్పి కుక్కర్ మూతను ఉల్టా పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ చాలా బాగుంది. అండ్ తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిల్, జీలకర్ర ఆవాలు అండ్ తాలింపు గింజలు, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు. అండ్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూసినందుకు.